గుర్తించి సక్కంగా పొడవలు ఎక్కించేసినావు. ఇక్కడ సఫారీలు సుమారు దొరకవక్క అందుకే బోట్లు ఏర్పాటు చేసిన. చేస్తే చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకోబోతుండవు. ఇక్కడ లోకెంత ఉండాది? అదే 5-6 కిలోమీటర్లు ఉంటుందక్క. 5-6 కిలోమీటర్ల బామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు వాడితో చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దు ఆడి తల నరకాల్సిందే. డే రన్ రా రన్ రే. మై డియర్ కీపింగ్, నీ స్టోన్ ఇందామని చేశాను. విన్నావుగా, పెట్టేనా? నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది. చూశాక ఊరుకో బుద్ధి కాదు కదా, ఏదైనా చెయ్యాలనిపించవచ్చు. యు నాటీ. ఒకసారి రావా. మీరు అడిగితే కాదంటానా? అసలే మీరు లక్షణమైన మనిషి. త్వరగా వచ్చే, నిమిషంలో వస్తున్నా. నేను పోయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్ అప్ అయ్యాయి. అవే కావాలా? వెతకడం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ లవి చేయకూడదు. రూల్స్ చెప్పు. నేను ఎవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డమ్మ. రాయలసీమ. నేను సీతారాం. కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డని. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చుకుంది. ఎంత లబ్జో, నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. ఆయలేదు గీలేదు వచ్చాయి. ఇది రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్ట్? తిడుతుంటాడు కదా. లేదక్క, అది అడు పెళ్ళం కాదని ఇంగ్లీష్ చెప్తాడు. బజార్ ఆడదంతా తిరిగితే ఏడు తెచ్చిపోతావు నా కొడుక. వాట్ యు సేయింగ్? మళ్ళీ ఏమంటుంటారా? వాటంటే అదే వాటర్ నీళ్ళు మంటున్నాడక్క. అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నీళ్ళు మంటావా? పోనీ. ఏంటి, ఏమైంది? నేను కడపోయిన రూమ్ లోకి వెళ్లేదని మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటు వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూమ్ లో తక్కువ వెళ్ళు. ఏంటి న్యూసెన్స్? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడైనా నన్లే. ఏయ్, ఎవరా లోపట తీరా. ఇది గణేష్ ఉన్నది, అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు. అక్కో, ఇటు బాత్రూమ్ లో దాచిండు. మర్యాదగా మాకు అప్పు చెప్పు, లేకపోతే పానం తీస్తా. ఆడదాని ఆలోచిస్తుంటే ఏంటి తగరచ్చిపోతున్నావు? ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. ఈ కూరగాయలు నిట్టలిచ్చిపోతున్నాడు. Oh!
ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది, బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? ఆ లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు, బాత్రూమ్ లో పోతుంది బాబుగారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక, ఆడి పిల్లం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాని ఈపురుతో సాగ నొప్పుతాడా ఏంది? గబ్బునాయాల పిల్లకాయలు, క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోలా ఉండాది. పిల్ల, మగాడు మొనగాడు అయినోడే మొగుడు చేసుకున్నావు, సుఖపడతావు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ అంటే నీకు తెలియదా? ఎందుకు తెలియదంటే శుభం కడుగులు తెలుసు, వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పులు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. చంద్రదేవుడు అక్క, అక్కడ దూరినక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండిరా, ఆడి తల దరుకుతా. రాయరు, నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగను డబ్బులు తీసుకొచ్చేసే సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీ అమ్ముకునేవాడు అక్కో. మీరు కామేశ్వరం అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి కామేశ్వరం. వదిలేస్తా నేను ఆడికోసం వస్తే లేపుకోలేదురా. అంటే నువ్వు నా కోసం దారేదా అక్క? నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది, నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి అనుకున్నాక ఏడ్చినారులే. నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడులా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుతున్నావు? నువ్వేంటే ఆయన లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకుని షకీలలా సమర్థిస్తున్నావు? కాచి పడబోసాను, కాచి పడబోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నాను. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేదు. మకన్నా నేను షిట్ టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసన్ రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేశాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంటర్ కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఇక అన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కథ బాసన్ గౌరవ ఇత్తరం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? బికినీ పీకి బీచ్ లో బాధించుకుని చాలు, ఈసారి నేను ఫిక్స్ అయిపోయాను అంతే. ఓకే, ఒక్కడిని రూల్ కూసవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండ. ఆ టవర్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయడానికి అంటే నా టవర్ తీసేసి నన్ను షూట్ చేసి తప్పయ్యాలరా? టవల్ తీయడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పోయి చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ నో, నాకేం చెప్పొద్దు, నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులు ఆ బుసు కొడుతుంది. చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ చేయాలి. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? కాచేసేసిందండి. నో నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా.
ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పో, పోయి ఆడుకో. ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం, మా బాసు వాళ్ళు కావడం లేదు కానీ మిమ్మల్ని సంపలేక ఆయన సత్తున్నాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం బర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిజిక్ లేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ ని స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో శంకర్ దాదా, ఆర్ఎంపి. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ, ముందు నా పిల్లని కాల్చేవలేదా చెప్పు. కాల్చి పావు గంట అయింది, బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఇది శవ తాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నాతో చిన్న డౌట్, మీ ఆవిడ ఎందుకు మటన్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్లి అయిందా? పగళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్లి అయ్యిందా? కాలేదు. కాబట్టే పెళ్లంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా అర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది, టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక, మగాడన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే, మగాడన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగదని రిస్ట్రిక్షను. అది ఏమైనా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పిడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్స్? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, వెళ్ళకూడదట. అవన్నీ వదిలే, మగాడన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసాను దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు 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 బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా. కొడక, ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు? నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది. నీ డ్రైవర్ బుద్ధి పొంచుకున్నావు కాదురా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా? వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోపర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలా రాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడవేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర దాదా? ఆర్ఎంపి మర్చిపోయాడు. బొక్కలేదు మేడం. మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ తల్లి తోడు. వాడు హంతకుడే. వృత్తి రుత్తి హంతకుడైన ప్రవృత్తి రుత్య స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు, పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. నన్ను ఆ సంగతి ఏంటి? ఈ గన్ను డెన్ను తీసుకుని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో, నేను మేడంతో సెటిల్ అయిపోతాడు. నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మర్డర్లకు 2 కోట్ల? ఎస్. పోనీ బ్యారు అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంట. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్, వెళ్ళేసాయి.